అమ్మాయి ఇంటి పట్టా వచ్చిందన్న ఆనందంతో తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఇంటి పట్టా తీసుకున్న ఆ దృశ్యాన్ని, ఆ భావాలను, ఆనందాన్ని ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది ప్రతి గృహిణికి ఒక అది చిరకాల కలది. బాడుగింటి రెంట్ ఇంట్లో ఉన్నాము కదా, సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నామనే ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేసేదానికి, ఆ భావాలని 10 మందికి పంచుకోవడానికి అక్కడున్న ఒక చిన్న మీడియా ముందు మాట్లాడడం జరిగింది. మా ఇంటికి పెన్షన్ వచ్చింది, మా అత్తమ్మకి చేయూత వచ్చింది, మా పిల్లలకు అమ్మఒడి వచ్చిందని ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆ మాటల్లోనే ఆనందపడడం జరిగింది. ఏ పార్టీకి సంబంధం లేదు, ఆ అమ్మాయి ఏ వైసీపీ అనో, టీడీపీ అనో, జనసేన అని ఏ పార్టీకి సంబంధం లేకుండా జగనన్న చేసిన మేలు ఆ అమ్మాయి చెప్పుకోవడం జరిగింది సమాజానికి. ఎందుకంటే జగనన్న చేసిన మేలు ఈ గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీలో మహిళలకి నేను రక్షణగా ఉన్నాను, మహిళలంతా నా అక్క జెల్లెళ్ళు అని చెప్పి ప్రతి ఒక్క పథకాన్ని మహిళల అకౌంట్లో వేయడం జరిగింది, ప్రతి ఒక్క పథకాన్ని మహిళలకి ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్క అమౌంట్ మహిళల ఖాతాలో వేయడం జరిగింది. ఐటీడీపీ వాళ్ళు ఒక బ్యాచ్ని పెట్టుకొని ఆ సజ్జా అజయ్ అనే అతనికి అసలు వేరే పనే ఉండదు. ఏ మహిళ అయితే యూట్యూబ్లో మాట్లాడుతుందా, ఫేస్బుక్లో మాట్లాడుతుందా, వాళ్ళ మీద టార్చర్ చేద్దామని కాసు పెట్టుకోమంటారు. వాళ్ళు చేసిన నీచపు మాటలు, ఏమరా నాయన తండ్రి, మీకేమి ఆడపిల్లలు లేరా మీ ఇంట్లో, మీకేమి అక్క చెల్లెళ్ళు లేరా, ఎవరు లేరా, ఓ పప్పు నాయుడో, ఓ ఉప్పు నాయుడో, నువ్వు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి ఏం చేయాలనుకున్నారు మహిళలందరినీ, మీకంటే మహిళలు అంటే ఎప్పుడు గౌరవం లేదు. మీరున్న గవర్నమెంట్లో మహిళల్ని ఎంతోమంది చూసాం ఈడ్చేసి తన్నారు రోడ్ల పైన, మహిళల కంటే మీకు చిన్న సూపు. ఒకరోజు అన్నాడు కూలోడు కూడా మగబిడ్డ కన్నట్టు మహిళలకి ఎందుకు ఈ పథకాలను అడిగిన వాడివి నువ్వు. ఇంకా నీచపు నా కొడకల్లారా, మీకు ఒక తల్లి, ఒక ఆడబిడ్డ చనిపోతే కూడా మీకేమి నిర్దాక్ష్యం లేదా? ఏ రోజైనా కానీ ఒక ఎవరన్నా చనిపోతే వాళ్ళకి సంతాపం తెలుపుతాం ఒక మనిషిగా. నువ్వు ఆ మనిషి రూపాన్ని కూడా మర్చిపోయినారు మీ టీడీపీ జనసేన వాళ్ళు, మనిషి రూపాన్ని కూడా మర్చిపోయి చనిపోయిన శవంతా కూడా మీరు ఇంకా కూడా రాజకీయం చేస్తానంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఇంకా బతికి పెట్టున్నామంటే అది జగనన్న దయ ఒకటే, జగనన్న పుణ్యం ఒకటే. దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే మా మీద చేయి ట్రోల్స్, మేం చెప్తాం మీకు సమాధానం. ఒక ఏ పార్టీకి సంబంధం లేదు, ఒక ఇంట్లో గృహిణి ఇంటి పట్టా వచ్చిందని ఒక ఆనందంతో ఆ అమ్మాయి ఏదో 2 మాటలు మాట్లాడింది. ఏ పార్టీ అని ఎత్తలే, ఏ ప్రాంతం అని ఎత్తలేదు. పాపం ఆ అమ్మాయిని మీరు ట్రోల్స్ చేయడం అనేది నీచాతిని మేము కూడా కామెంట్స్ చూసాము. ఏ మహిళ మీద కూడా ఎవరు కూడా సరే చేయని కామెంట్లని చేశారు. పాపం జగనన్న కూడా మరీ మరో కృతజ్ఞతలు జరపాలి. వితిన్ సెకండ్లోనే ఆ అమ్మాయికి 20 లక్షలు ఎక్స్క్రెష్ ఇవ్వడం జరిగింది. ఆ పిల్లల, ఇద్దరు పిల్లల బాధ్యత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. టీడీపీ బ్యాచ్ ఇలాంటి జనసేనలు ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఏమి చేయలేరు, జగనన్న ఏం చేయలేరు. జగనన్న 2024లో జగనన్న గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే 175-175 సీట్లు సాధిస్తుంది. మళ్ళా మహిళలకి, ఇట్లాంటి మహిళలకు అందరి రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ అందించేదానికి జగనన్న రెడీగా ఉన్నారు. టీడీపీ కుక్కల్లారు, ఇప్పుడే చెప్తున్నాను, జనసేన కుక్కల్లారా, మీరు పెట్టుకోవాలంటే ఫేస్బుక్లో పెట్టుకోండి, మీ అమ్మదో, మీ చెల్లిదో, మీ చెల్లిదో, మీ అక్కదో పెట్టుకోండి. చాటి మహిళల జోలికి వస్తే మాత్రం నా కొడకల్లారా మీకు మాత్రం నాలిక కోసి ఉప్పు కారం పెట్టేదానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నాం. జగనన్న మాకు చేసిన మేలు, మేము ఏ రోజు వంటింటి కుందేలకు ఉండేవాళ్ళం, ఈ రోజు 10 మందిలో మేము బయట రాగలుగుతున్న మహిళలు అంటే అది జగనన్న వల్లే. జగనన్న చేసిన సంక్షేమ పథకాలు, జగనన్న చూపించిన ఆదరణ, దిశ యాప్ లాంటిది అనేక రకాలమైన యాప్లు పెట్టినా ఇట్లాంటి అరాచకమైన ఇంకా కూడా మహిళల మీద జరుగుతున్నందుకు ఈ రాష్ట్రంలో మేమంతా ఈ ఇట్లాంటి ప్రతిపక్షము ఉన్నందుకు మేము బాధపడుతున్నాము. ఇట్లాంటి ప్రతిపక్షంతో ఇట్లాంటి నీచమైన నా కొడుకులు పొత్తులు కలుపుకుంటున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇట్లాంటి నీచమైన నాకు గవర్నమెంట్ వస్తేనే, గవర్నమెంట్ లేకపోతేనే, ఇలా ప్రతిపక్షం ఉంటేనే నా కొడకల్లారు ఈ పని చేస్తున్నారు మీరు. రేపు ఒకవేళ ఇన్ కేసు మీరు ఏమన్నా అయితే మా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా వెళ్ళిపోవాల్సింది రాష్ట్రాన్ని వదిలేసి. కాబట్టి దయచేసి అందరూ చెప్తున్నాను, ఇలాంటి ట్రోల్స్ చేసినా కూడా మీరెవరు ఎక్కడా కూడా మీరు లొంగిపోవద్దు, మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. జగనన్న 2024లో ఇప్పుడు ఇంకో 40 రోజులు ఎలక్షన్ ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మనంతా ఆడపడుచులంతా చల్లగుండాలని జగనన్న గవర్నమెంట్లో ఆశిస్తూ, ఇట్లాంటి తల్లి నీకు ఇంకొకసారి మేమంతా కూడా నీ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని, నీ బిడ్డలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం.